నేడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీయే నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎరువులు దొరకక రైతులు పడ్డ ఇబ్బందులు అంతా ఇంత కాదు అంటే దొంగ రాత్రి కరెంటు తో పాములు గుట్టి తేళ్లు గుట్టి షాకులు కొట్టి రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది కరెంటు ఎప్పుడు ఉంటదో తెలువది నాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు మోటార్లు కాలిపోవడం ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం అర్ధరాత్రి పూట కరెంటు నిచ్చి రైతుల్ని హరిగోసబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇక ఎరువుల విషయంలోనైతే పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబెట్టి రోజుల తరబడి రైతుల్ని గోసబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నకిలీ విత్తనాలు తో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఇదే కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మానిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే పగటి పూట 9 గంటల కరెంట్ ఇస్తామని అధికారంలోకి వచ్చి ఆ మాటే మర్చిపోయినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు రైతుల్ని పట్టించుకున్నదని మీ హయాంలో నా చెరువులను ఒక్కనాడు పట్టించుకున్నది లేదు చెక్ డ్యాములు కట్టింది లేదు ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు చివరికి మీ హయాంలో ఆ ప్రాజెక్టుల పేర్లు మారిపోయి అవి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ మేము అప్పుడు అపోజిషన్ లో ఉండేవాళ్ళం రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీలం తుఫాను వస్తే తుఫాను ఒక్కటే రాష్ట్రం ఒక్కటే గుంటూరు కృష్ణా జిల్లాలకు డబ్బులు ఇచ్చి ఖమ్మం జిల్లాకు వరంగల్ జిల్లాకు నష్టపోయిన రైతులకు నీలం తుఫాన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి గారు చాంబర్ ముందు అసెంబ్లీలో మేము ధర్నా చేస్తే మా కాళ్ళ మీద తొక్కుకుండా పోయిండు నాటి ముఖ్యమంత్రి కానీ తెలంగాణ మంత్రులు తెలంగాణ శాసనసభ్యులు కనీసం స్పందించినటువంటి చరిత్ర కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు అంటే ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మళ్ళీ ఏదో కపట ప్రేమ వాళ్ళకి ఏదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తా ఉన్నారు అది ఆ రోజుల్లో మీరు అసెంబ్లీలో చూస్తే ప్రతి అసెంబ్లీ సెషన్లో ఎండిపోయిన పంటలతో అసెంబ్లీ దద్దరి లేదు కాలిపోయే మోటార్ల గురించి కరెంటు కోతల గురించి ఎండిపోయిన పంటల గురించి ప్రతి శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పాలనలో విపక్షాలు మరి పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాటం చేసేది అంటే ఇట్లా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే నాడు అధికారంలో ఉన్న నాడు రైతుల్ని గోసపెట్టింది ఎరువుల విషయంలో కరెంటు విషయంలో విత్తనాల విషయంలో ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి విషయంలో పంటలు కొనేటువంటి విషయంలో అన్నింటా కూడా నాడు రైతుల పట్ల తన వ్యతిరేకతను ప్రదర్శించింది అయితే ఇలా ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని వేధించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది వేధిస్తుంది మీరు చూస్తే ఈయన పిసిసి అధ్యక్షుడు ఆయన ఏంటంటే ఆ వ్యవసాయం దండగా అన్న నాయకుడికి ఈయన వారసుడు ఆయన కనీస అవగాహన లేదు 3 గంటల కరెంటు చాలంటాడు 10 HP మోటార్లు పెట్టుకోండి అంటాడు రైతు బంధు బిచ్చమేస్తుండు కేసీఆర్ అని చెప్పి మాట్లాడతాడు అంటే ఈ రకంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూసినా కూడా రైతుల పట్ల ఒక వ్యతిరేకతతో ఉంటుంది అధికారంలో ఉన్న 10 ఏళ్లలో అదే వ్యతిరేకత ఇలా ప్రతిపక్షంలో ఉంటే కూడా 3 గంటల కరెంటు చాలని 10 HP మోటార్లు కొనుక్కోమని రైతు బంధు ఆపాలని ఇట్లా రకరకాలుగా రైతుల పట్ల తన వ్యతిరేకత చూపుతూ ఉంది ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇది రైతు వ్యతిరేక పార్టీ అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజుల్లోనే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే గారు అక్టోబర్ 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి రైతు బంధు యాసంగి పంటకు వేయకూడదు అని దరఖాస్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నిజమా కాదా ఒకవేళ మీకు రైతుల మీద ప్రేమే ఉంటే అక్టోబర్ 23వ తేదీ నాడు రైతు బంధు ఆపాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఈసీకి ఫిర్యాదు చేసింది నిజమా కాదా నేను సూటిగా అడుగుతా ఉన్నా అంటే మీరు దాన్ని ఆపాలని ప్రయత్నం చేసింది కదా ఢిల్లీలో ఈ విషయాన్ని స్వయంగా పిసిసి ప్రస్తుత అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఇద్దరు కలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం రైతు బంధు ఆపాలి అని చెప్పి మా మానికరావు ఠాకరే ఈసీఐని కలిసి ఫిర్యాదు చేశాడనే విషయాన్ని స్వయంగా రాష్ట్ర పిసీసీ అధ్యక్షుడే చెప్పిండు వీల చరిత్ర ఏంది మాజీ పిసీసీ అధ్యక్షుడేమో రైతు బంధు దుబారా అని మాట్లాడతాడు ప్రస్తుత పిసీసీ అధ్యక్షుడేమో కేసీఆర్ రైతు బంధు పేరు మీద బిచ్చమేస్తుండు అని చెప్పి రైతుల్ని బిచ్చగాళ్ళుగా మాట్లాడి అవహేళన చేసినటువంటి చరిత్ర ఈ పిసీసీ అధ్యక్షుడిది ఈ కాంగ్రెస్ పార్టీది ఇలా కర్ణాటకలో కూడా ఏమైంది తెలుసు కదా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవంగనే రైతు బంధు రద్దయింది నేను అడుగుతున్నా ఇలా తిరుగుతుంది కదా ఏఐసీసీ అధ్యక్షుల వారు కాడ్గే గారు కర్ణాటక నుంచే సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి ఇక్కడనే ప్రచారం చేస్తున్నాడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఇక్కడే తిరుగుతున్నారు నేను సూటిగా అడుగుతా ఉన్నా కర్ణాటకలో మీరు గెలిచిన తర్వాత రైతు బంధు రద్దయిందా లేదా రద్దు చేసిండు గత ప్రభుత్వం ఉండంగా కర్ణాటకలో రైతు బంధు కింద 4000 ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు బంధు కర్ణాటకలో రద్దయింది తెలంగాణలో కూడా మీరు అదే కుట్రలు రైతుకు రైతు బంధు దక్కదనేదే మీ ప్రయత్నాలు అందుకే మీరు అక్టోబర్ 23న ఠాకరే గారు కంప్లైంట్ చేసిండు తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు బంధు కొత్త పథకం కాదు ఇది పాత పథకమే ఇప్పటికీ 11 సార్లు రైతు బంధు వేశాము ఇది వేయడానికి అనుమతి అడిగాం ఇవాల కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది అనుమతి ఇవ్వగానే ఈ ఏం మాట్లాడిండు మన రేవంత్ రెడ్డి గారు మీరే చూడండి ఒకసారి ఆ వీడియో చూపిస్తాను కేంద్ర ఎన్నికల సంఘం మొన్న రాష్ట్ర ప్రభుత్వం కోరగానే యాసంగి పంటకు రైతు బంధు ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది ఇస్తే ఇది రేవంత్ రెడ్డి గారి మాటలు ఎన్నికల కమిషన్ అనుమతిస్తే ఏం మాట్లాడిండు పిసీసీ అధ్యక్షుడు ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీ కొమ్ముగాస్తుందని 4 రోజుల ముందు రైతు బంధు ఎట్లా ఇస్తారని బీజేపీ బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైనాయని బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధమని ఏ రకంగా డబ్బులు వేస్తారని మరి ప్రశ్నించింది రేవంత్ రెడ్డి గారు కదా వీడియోతో సహా చూపిస్తున్నాను కదా నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే అది ఎట్లా చేస్తారు ఎందుకు అనుమతి ఇచ్చిందని నువ్వు మాట్లాడినావు దాన్ని ఆహ్వానించాల్సి ఉండే కదా రైతుల మీద నీ ప్రేమ నిజమే అయితే ఎస్ ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది సంతోషం అనొచ్చు కదా నువ్వేమన్నావు ఎట్లా అనుమతిస్తారు అని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసినావు బీఆర్ఎస్ బీజేపీ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైందని చెప్పి స్వయంగా పిసీసీ ప్రెసిడెంటే మాట్లాడిండు 4 రోజుల ముందు ఎట్లా అనుమతిస్తారు అని చెప్పి ప్రశ్నించినారు అది కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ గారు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిండు మీ ఆలోచన విరమించుకోండి మీరు ఎట్లా అనుమతిస్తారు మీ అనుమతిని రద్దు చేయండి అని చెప్పి నిరంజన్ గారు పిసీసీ ఉపాధ్యక్షులు కంప్లైంట్ ఇచ్చినారు ఇవాళ దాని మీద ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది అంటే ఏంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల నోటి కార్డు బుక్కను ఎత్తగొట్టినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రేపు డబ్బులు పడే సమయంలో అటు రేవంత్ రెడ్డి ఏమో ఎట్లా అనుమతిస్తారు మీరు కుమ్మక్కైండు బీజేపీ బీఆర్ఎస్ అంటాడు పిసీసీ ఉపాధ్యక్షుడేమో ఇది రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తారు ఎన్నికల కమిషన్ రద్దు చేస్తే మళ్ళీ వీళ్ళే ఏదో అంటారు చూడు వెనకటికి దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు మళ్ళీ వీళ్ళే ఇదేదో రైతుల మీద వీళ్ళకు ఏదో ప్రేమ ఉన్నట్టు ఇదేదో వచ్చేది రాకుండా పోయిందన్నట్టు మాట్లాడతారు ఎత్తగొట్టింది మీరు రద్దు చేయమని దరఖాస్తు పెట్టింది మీరు అనుమతిస్తే ఎట్లా ఇస్తారన్నది మీరు పైగా మళ్ళీ ఒక మొసలి కన్నీరు 100 ఎలకలు తిన్న పిల్లటే నేను శాఖాహారిని అన్నదట ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా ఉంది రైతులను రాచి రంపాన పెట్టిన చరిత్ర మీది అసలు రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వచ్చారు ఎవరైనా అసలు రైతులకు ఒక్క రూపాయి ఇచ్చిన నాయకుడు ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా
ఇలా కేసీఆర్ ఒక్కడే కదా మొత్తంగా ఈ ప్రక్రియ మీరు చూస్తే అక్టోబర్ 23వ తేదీన రైతు బంధు ఆపాలని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇస్తే 4 రోజుల ముందు ఎట్లా ఇస్తారని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ గారు మళ్ళీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ నోటికాడ బుక్కను ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ పైగా ఇప్పుడు ఏమంటారంటే బీజేపీ బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధమని బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమంటారంటే ప్రజలకు ఏదో అన్యాయం జరిగిందని రైతుల మీద వీళ్ళకేదో కపట ప్రేమ ఓ ప్రేమ ఉన్నట్టు డ్రామా ఆడుతూ ఉంటారు ఈ డ్రామాలన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు 30వ తారీఖు నాడు తప్పకుండా మీ గుణపాఠం చెప్తారు అసలు రైతు బంధును తెచ్చింది కేసీఆర్ కదా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక రైతుకు నేరుగా పెట్టుబడి సహాయం చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఇవాల ఒకసారి ఇయలే రెండుసార్లు ఇయలే కదా మేము ఇప్పటికి 11 విడతల్లో రైతు బంధు ఇచ్చాం కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా మంత్రుల జీతాలు బంధు పెట్టి ఎమ్మెల్యేల జీతాలు బంధు పెట్టి ఇతర ఖర్చులన్నీ బంధు పెట్టి కరోనా లాంటి కష్టమైన సమయంలో కూడా రైతు బంధు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ది అంటే మా కేసీఆర్ ఎంత పట్టుదల అంటే రైతులంటే ఆయనకంత మమకారం స్వయంగా ఆయన ఒక రైతు గనక రైతు కష్టం తెలుసు గనక రైతు బంధు విలువ తెలిసిన వ్యక్తి గనక కరోనా లాంటి కష్టమైన సమయంలో కూడా రైతు బంధు ఇచ్చాడు మీకు రైతులంటే లెక్క లేదు వ్యాపారం అంటే అవగాహన లేదు అందుకే 3 హెచ్పిలు 10 హెచ్పిలు 3 గంటల కరెంట్ అని మాట్లాడుతుంటారు మీరు ఒక అవగాహన లేనటువంటి నాయకత్వం ఇవాల కేసీఆర్ గారు గత 6 సంవత్సరాల్లో 11 సార్లు రైతు బంధు ఇచ్చారు అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు మీ కాంగ్రెస్ పార్టీ చేతిని అడ్డం పెట్టి రైతు బంధును ఆపలేరనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి డిసెంబర్ 30వ తేదీన ఇవాల రైతుల నోటికాడ బుక్కను ఎత్తగొట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోని రైతులందరూ సారీ నవంబర్ 30వ తేదీన ఇవాల రాష్ట్రంలోని రైతులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తారు ఇవాల నోటికాడ బుక్కను ఎత్తగొట్టిన కాంగ్రెస్ పార్టీకి నవంబర్ 30 గుణపాఠం తప్పదు నవంబర్ 30న మీకు శిక్ష తప్పదు డిసెంబర్ 3వ తేదీ మా ముఖ్యమంత్రి గారు 3వసారి పదవి బాధ్యతలు చేపడతారు ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని సాధిస్తాం డిసెంబర్ 6వ తేదీన రైతు బంధు ఇచ్చి తీర్తాం మీరు మా అంటే 4 రోజులు ఆపినామని సంకల్ప గుద్దుకుంటారేమో అంతే కదా కానీ మీరు చేసినటువంటి పనికి తెలంగాణ రైతాంగం తప్పకుండా మీకు శిక్ష విధిస్తది ఇయాల కాంగ్రెస్ పార్టీ ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు ఇయాల నియోజకవర్గాల్లో వెళ్తే బాండ్లు రాసిస్తుండ్రు వెంకటకొగ ఆయన పసుపుబోర్డు బాండ్ రాసిచ్చినట్టు వాళ్ళు 6 గ్యారంటీల మీద బాండ్లు రాసిస్తుండట నియోజకవర్గాల్లో వీళ్ళ బాండ్ల సంఖ్య తెలియదా కర్ణాటకలకు ఇట్లే రాసిచ్చిండ్రు 5 గ్యారంటీలు అని కర్ణాటకల రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు ఊదరగొట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత కర్ణాటక ముఖం చూస్తలేదుగా ఏమైంది 5 గ్యారంటీలు కర్ణాటకలు 6 నెలలు అయింది అమలైనాయా 5 గ్యారంటీల మాట దేవుడు ఎరుగు ఉన్న కరెంటులో కోత స్కాలర్షిప్పుల్లో కోత రైతు బంధు రద్దు ఇది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇవాళ కర్ణాటక రైతులు పేనం మీదకి వెళ్ళి పొయ్యిలబడ్డట్టు అయింది ఆనాడు 8-9 గంటల కరెంట్ వస్తే ఇవాళ 3-4 గంటల కరెంట్ వస్తలేదు ఎంబీబీఎస్ పీజీ లా చదువుకునే పిల్లలకు ఆ కార్మికుల స్కాలర్షిప్ల పిల్లలకు 80% కోత పెట్టింది కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఇయ్యలే కానీ ఉన్న స్కాలర్షిప్ల్లో కోత పెట్టింది రైతు బంధును పూర్తిగా రద్దు చేసింది ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ యువశక్తి మేము అమలు చేస్తామని చెప్పినారు ఈ రోజుకు ఒక్క యువకుడికి కూడా యువశక్తి పథకం అందినటువంటి పరిస్థితి లేదు ఇస్తే ఎవరికి ఇచ్చిందో ఆ పేరు చెప్పాలని నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు స్వయంగా కర్ణాటకలో 100 రోజుల్లో 2,50,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము అని హామీ ఇచ్చిండు ఇవాళ 6 నెలలు అయింది 180 రోజులు అయింది ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చిందా అని నేను అడుగుతా ఉన్నాను కనీసం ఒక నోటిఫికేషన్ అన్న ఇచ్చిందా అని నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను ఇవాళ కర్ణాటక ప్రజల్ని మోసం చేసింది చాలక మళ్ళీ ఇక్కడ 6 గ్యారంటీల పేరు మీద బాండ్ పేపర్ల పేరు మీద ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తుండ్రు రాహుల్ గాంధీ గారు మొన్న పోయి చిక్కడపల్లె మీటింగ్ పెట్టి నిరుద్యోగులతో మీరు పెట్టాల్సింది ఇక్కడ కాదు రాహుల్ గాంధీ గారు బెంగళూరులో పోయి పెట్టు నువ్వు ఆడ మాట ఇచ్చినావు 100 రోజుల్లో 2,50,000 ఉద్యోగాలు నింపుతాన మాట ఇచ్చినావు ఎన్నిచ్చినవో ఒకసారి బెంగళూరు నిరుద్యోగ యువతతో మీటింగ్ పెట్టు అక్కడ సమాధానం చెప్పు
అంటే కర్ణాటక ప్రజల్ని మోసం చేసింది చాలదని మళ్ళొకసారి ఇలా తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. వీళ్ళు రాసిచ్చే బాండ్ పేపర్లు చిత్తు కాగితంతో సమానం. నిన్న సిద్ధిరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏమన్నాడు, ఒక విలేకరు ప్రశ్న అడిగిండు, ఏమైంది మీ గ్యారెంటీలు అంటే ఆ ఎన్నికలప్పుడు చాలా చెప్తాం అన్ని అమలవుతుంది సాధ్యమా అని చేతులెత్తేసిండు కదా. అది ఎక్కడో కాదు హైదరాబాద్ లో చెప్పిండు, నిన్న కాక మొన్న చెప్పిండు. ఎన్నికలన్నప్పుడు చాలా చెప్తాం కానీ అవన్నీ అమలవుడు సాధ్యమా అని స్వయంగా మీ సిద్ధిరామయ్యనే చేతులెత్తిండు. మీ రంగు బయటపడ్డది, మీరు ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట, ఓడ దాటదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది. ఇలా తెలంగాణ ప్రజల్ని మీరు మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బాండ్ పేపర్ల మీద నియోజకవర్గాల్లో నిలబడ్డ అభ్యర్థులు రాసిస్తున్నారు, ముందు కర్ణాటక బాండ్ పేపర్కి సమాధానం చెప్పు, కర్ణాటక రైతు బంధు రద్దు గురించి సమాధానం చెప్పు, కర్ణాటకలో 3-4 గంటలు కరెంట్ ఇస్తున్నావు, రేపు తెలంగాణలో అట్లాంటి పరిస్థితి వస్తే మా రైతుల పరిస్థితి ఏందో సమాధానం చెప్పు, కర్ణాటక విద్యార్థులకు స్కాలర్షిప్లో 80% కోత పెట్టినావు దాని సంగతి ఏందో చెప్పు, కర్ణాటకలో ఈ రోజుకి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు దాని సంగతి ఏందో చెప్పు. వీటికి సమాధానం లేకుండా మీరు ఇక్కడ బాండ్ పేపర్లు రాసిస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు, అవి చిత్తు కాగితంతో సమానం. ఇది మళ్ళొకసారి తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం, కానీ ఇది ఉద్యమాల గడ్డ. ఈ తెలంగాణ ప్రజలు మీ బాండ్ పేపర్లను మీ మాయ మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ మీరు రైతు బంధు గురించి మొసలు కన్నీరు, అసలు రైతు బంధును పుట్టించింది కేసీఆర్, ఆలోచన కేసీఆర్. రైతులు ఇలా ఈ రాష్ట్రంలో ఎంత సంతోషంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ మీరేంటంటే ఎప్పటికప్పుడు మాట మారుస్తూ ఏదో ఒక మొసలు కన్నీరు గారుస్తూ ఎన్నికల సమయంలో రైతులను ప్రజలను మాయ చేసి ఏదో ఒడ్డెక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఏం చేసినా ఖచ్చితంగా 600 అయినా కేసీఆరే 3వసారి ముఖ్యమంత్రి అవుతారు. 80 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలిచేది ఖాయం ఖాయం అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మేము చూస్తున్నాం ఫీల్డ్లో, మేము ఎక్కడ పోయినా ప్రజల్లో ఉండే స్పందన కానీ ప్రజల్లో ఉండేటువంటి ఆదరణ కానీ ఇవాళ మాకేమాత్రం కూడా తగ్గినటువంటి పరిస్థితి లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్రస్ట్రేషన్కి లోనైతా ఉంది, ఫ్రస్ట్రేషన్లో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇలా ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఇన్ని రోజులే ఇప్పుడు 2 నెలలే, ఎన్నడన్నా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి పల్లెత్తు మాటైన బీజేపీని అన్నారే, నరేంద్ర మోడీని ఒక్క మాట నుండి విమర్శిస్తారా వీళ్ళు? ఇద్దరు ఒకటైంద్రు, ఇవాళ రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇద్దరు కేసీఆర్ తిట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ చరిత్ర ఇవాళ ప్రజలకు తెలియదా? స్వామినాథన్ కమిటీని అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసిన ఈ రెండు పార్టీలు కాదా? యూపీఏ ఉండగా స్వామినాథన్ కమిటీ వేసిండ్రు, రిపోర్ట్ వస్తే యూపీఏ అమలు చేయలే. ఆ రోజు ఇదే బీజేపీ మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని అన్నా హజారే గారు ఢిల్లీలో దీక్ష చేస్తే వీలువై మద్దతు పలికిండ్రు, ధర్నాలో కూర్చున్నారు. ఇలా అధికారంలోకి వచ్చి 9 ఏళ్ళే, ఏమైంది బీజేపీ అమలు చేయదు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించదు. దొందు దొందే రెండు పార్టీలు రైతులకు వ్యతిరేక పార్టీలే. బోరు బాయిల కాడ మీటర్లు పెట్టాలంటుంది బీజేపీ, పెట్టింది కాంగ్రెస్. బోరు బాయిల కాడ మీటర్లు పెట్టకపోతే డబ్బులు ఇవ్వమని చెప్పింది బీజేపీ, అయితే ఇలా మీటర్లు పెట్టి డబ్బులు తెచ్చుకున్నది కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లో మీటర్లు పెట్టిండ్రు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో మీటర్లు పెట్టిండ్రు, కొత్తగా అధికారంలో వచ్చిన కర్ణాటకలో కూడా బోరు బాయిల కాడ మీటర్లు పెట్టమని చెప్పి మొన్న అసెంబ్లీలో వాళ్ళు బిల్ పాస్ చేసుకున్నారు, బడ్జెట్లో పెట్టుకున్నారు, అసెంబ్లీ బడ్జెట్లో పెట్టుకున్నారు. అంటే కర్ణాటకలో కూడా రేపో మాపో బోరు బాయిల కాడ మీటర్లు పెట్టున్నారు. మరి రాజస్థాన్లో పెట్టిన వాళ్ళు, హిమాచల్లో పెట్టిన వాళ్ళు, కర్ణాటకలో పెడతామని అసెంబ్లీలో పాస్ చేసిన వాళ్ళు రేపు తెలంగాణ బోరు బాయి కాడ మీటర్ పెట్టరా వీళ్ళు? ఎట్లా నమ్మాలి కాంగ్రెస్ పార్టీని? తెలంగాణ రైతుల్లారా తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు, నిండు అసెంబ్లీలో చెప్పిండు, నా గొంతులో ప్రాణం ఉండగా తెలంగాణ బోరు బాయి దగ్గర రైతన్నకు బాయి దగ్గర మీటర్ పెట్టేదే లేదు, నేను 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి తీరుతా అని చెప్పిన ఒక దమ్మున్న నాయకుడు, రైతు నాయకుడు కేసీఆర్. కానీ మీ చరిత్ర, నాడు అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు మేము గెలిస్తే 3 గంటలే చాలంటారు, ఆయన డీకే శివకుమార్ వచ్చి 5 గంటలు మస్త్ అయిపోతుంది అంటాడు, మొన్న వచ్చిండు ఆయన, అవు 5 చాలా ఎక్కువైపోతుంది, 5 గంటలకు అసలు కరెంటే అవసరం లేదంటాడు. ఇలా ప్రజలు గమనిస్తున్నారు, 3 గంటలు 5 గంటలు కావాలంటే కాంగ్రెస్కి వేస్తారు, 24 గంటలు కావాలంటే కారుకు కేసీఆర్కి వేస్తారు. లేదు బీజేపీ ఆమె కడుపు చల్లకుండా నిర్మలా సీతారామన్ గారు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పింది,
देश में अन्नी राष्ट्र मीटर् पेटिंद अंदर मुझे राे केसीआर राे तेलंगा राष्ट्रम అందుకే తెలంగాణకు పైసలు ఆపిన అని చెప్పి కూడా అమ్మగారు ఉన్న మాట చెప్పింది పాపం అప్పటిదాకా బీజేపీలు కూడా ఎగిరెగిరి పడ్డారు ఏ మేము ఎక్కడ మీటర్లు పెట్టమన్నాం మేము మీటర్లు పెట్టినట్టు చూపిస్తే ముక్కు నేలకు రాస్తానడు బీజేపీ నాయకుడు ఇంకో బీజేపీ నాయకుడు అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఇప్పుడు ఆడబెట్టుకుంటారు తలకాయ వాళ్ళు మీ కేంద్ర మంత్రి నిర్మలనే చెప్పింది కదా అందరూ పెట్టిన మీటర్లు పెట్టండి ఒక తెలంగాణ ఒక కేసీఆర్ పెట్టలేదు అందుకే పైసలు ఆపిన అని చెప్పింది ఇలా కాంగ్రెస్ వాళ్ళ మాటలు కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈ బాండ్ పేపర్ల సంగతి పోయినసారి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది రాకపోతే గడ్డమే గీక అన్నాడు కదా మరి ఏమైంది ఇయాల పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈయన కూడా సవాల్ చేసిండు వీళ్ళ మాటలు ఎట్లుంటాయి అంటే నీటి మీద రాతలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నీటి మీద రాతలు ఎందుకు ఇదే రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఏమైంది మరి అంటే వీళ్ళన్నీ కూడా ఈ బాండ్ పేపర్ల కథ కూడా గంతే ఈ ఆరు గ్యారెంటీల చరిత్ర కూడా గంతే కర్ణాటకల గదే అయింది తప్పిపోయి ఇక్కడ గాని వస్తే రేపు మనకు కూడా అదే పరిస్థితి వస్తది అందువల్ల తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు కూడా ఆలోచించాలి రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీది ఒక కపట నాటకం ఆపు మన్నది వాళ్ళే అనుమతిస్తే ఎట్లా ఇచ్చిందన్నది వాళ్ళే మళ్ళీ కంప్లైంట్ పెట్టి వెనక్కు తీసుకోమన్నది వాళ్ళే వెనక్కు తీసుకుంటే మొసలి కన్నీరు గారుస్తూ డ్రామాలు ఆడుతున్నది కాంగ్రెస్ పార్టీ కరోనా లాంటి సమయంలో ఇయాల రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ కు రైతుల మీద ప్రేమ ఉంటదా ఈ ఆపుమని ఇన్ని డ్రామాలు ఆడుతున్న కాంగ్రెస్ కు ఉంటదా ఇయాల రైతులందరూ కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నవంబర్ 30న రేపులే ఎల్లుండి రేపటితో ప్రచారం ముగుస్తుంది ఆవులెల్లుండి ఎన్నికలు ఆవులెల్లుండి మీరు లైన్లలో నిలబడ్డప్పుడు ఈ నోటికాడ బుగ్గను ఎత్తగొట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి మీ ఓటుతోనే గుణపాఠం చెప్పండి మూడోసారి డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వస్తాయి మూడోసారి మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం డిసెంబర్ 6వ తేదీన మీకు రైతు బంధు ఇచ్చేది కూడా ఖాయం